हाय हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल प्रमीला सो ई रोज मन क्लास सिक्स अन्ट सो ई रोज क्लास सिक्स मन एम नेमो अल्कने मुझे सो फर्स्ट टाइम मन चैनल को वैचते कपक सब्सक्राइब चेक टाइलिंग ने इंट्रस्ट मिलो उंटे कंप्लीट कोर्स अनेक चपबड़ती सब्सक्राइब चेसको तो आई एम इंट्रस्टेड पेर नोट कामेंटी किंद कामेंट्स कदा मेसेज चयन ओके इधर टाइलिंग अने कोसम फर्स्ट टाइम वे कपक इला अलगे वीडियो लाइक चेयर शेयर चेयर अंड सब्सक्राइब अने तक चुस्काली अलाक वाला एव्री क्लास अने मिस्वक फाव जरूरत ओके इंकेक लेट मरी मन क्लास स्टार्ट ఈ రోజు క్లాస్ 6 వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే స్టాండర్డ్ మెజర్మెంట్స్ అన్నమాట స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటే చార్ట్ అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ కుట్టడం అలా ఉంటుందంటే మనం ఎవర్ దగ్గరైనా కుట్టించుకోవాలంటే ఏం చేస్తాం మన బ్లౌజ్ గాని డ్రెస్ గాని ఏదైనా ఆదికి ఇచ్చి సేమ్ మనకి ఇలానే కావాలి అని చెప్తాం సో మీరు ఆదికి ఎలాగా ఇస్తారు కాబట్టి సో దాని సైజ్ ను వాళ్ళు స్టిచ్ చేయడం అనేది జరుగుతుంది బట్ మీ దగ్గర ఫస్ట్ టైం ఏదైనా డిఫరెంట్ గా మీరు ఎప్పుడు డ్రెస్ కుట్టించుకోలేదు అయితే నేను ఫస్ట్ టైం డ్రెస్ కుట్టించుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీకు మెజర్మెంట్స్ అనేవి ఆది ఏది ఉండదు కదా సో కాబట్టి మీకు మీ మెజర్మెంట్స్ అనేవి వాళ్ళకి తెలుసు ఉండాలన్నమాట అంటే ఏజ్ ని బట్టి గాని లేదంటే మీ బాడీ మెజర్మెంట్స్ కొలిచి గాని సో ఇలా అన్నమాట అయితే ఇందులో బాడీ మెజర్మెంట్స్ తీసుకునేతే ఓకే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 3 ఇయర్స్ పాపకి డ్రెస్ కుట్టండి ఫ్రాక్ కుట్టండి 4 ఇయర్స్ పాపకి పట్టులంగా కుట్టండి సో ఇలా ఏదైనా మిమ్మల్ని అడిగినప్పుడు వితౌట్ మెజర్ వితౌట్ ఎనీ అంటే ఆది లేకుండా అన్నమాట ఓకే ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి వాళ్ళు మీకు చెప్పకుండా మిమ్మల్ని 3 ఇయర్స్ పాపకి డిజైన్ చేయండి అలా ఏజ్ చెప్పి డిజైన్ చేయమన్నారు అనుకోండి మీకు దాని ప్రకారం మీకు ఓ 3 ఇయర్స్ పాపకి ఇలా ఉంటాయి మెజర్మెంట్స్ అనేది మీకు తెలుసు ఉండాలన్నమాట దాన్ని మనం స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటాం దీని బట్టి మనకు ఒక అంచనా ఉంటుంది కుట్టగలుగుతాం అన్నమాట ఏ ఏజ్ లో వాళ్ళకైనా సరే మనం ఈ మెజర్మెంట్స్ తో మనం కుట్టగలుగుతాం సో కాబట్టి ఇది మీరు నోట్ లో నోట్‌బుక్ లో నేను ఎలా అయితే మీకు బోర్డ్ పైన చూపిస్తానో అలా మీరు చక్కగా డ్రా చేసుకోండి ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ కాబట్టి మీకు తప్పకుండా యూస్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా సో మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి నేను మొత్తం 3 టైప్స్ చెప్తాను అన్నమాట అంటే మనకి 10 ఇయర్స్ వరకు ఒకటి 10 తర్వాత నుంచి 20 వరకు ఒక చార్ట్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడి నుంచి 32 33 అంటే ఉమెన్స్ అంటే టీనేజ్ తర్వాత నుంచి ఏజ్ వాళ్ళకందరికీ ఒక చార్ట్ అలా నేను మొత్తం మీకు 3 చార్ట్స్ చూపిస్తాను సో ఇవి మీకు నోట్ చేసుకోండి అన్నమాట హెడ్డింగ్ నేను ఏదైతే పెట్టానో అది పెట్టి మీరు నోట్ చేసుకోండి ఓకే ఇక్కడ చూస్తే మీకు మెజర్మెంట్ చార్ట్ ఫర్ చిల్డ్రన్ ఓకే సో ఇవి చిల్డ్రన్స్ కి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నమాట ఇక్కడ చూడండి ఏజ్ చెస్ట్ వేస్ట్ షోల్డర్ హిప్ ఫుల్ లెంగ్త్ వేస్ట్ లెంగ్త్ ఫుల్ స్లీవ్ లెంగ్త్ స్లీవ్ క్యాప్ వేస్ట్ టు హిప్ సో ఇవన్నమాట మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఇవి తెలుసాయి అంటే మనం డ్రెస్ అనేది ఈ మెజర్మెంట్స్ తో మనం ఏ ఏజ్ వాళ్ళకైనా డిజైన్ చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా ఇవే ఉండాలి అని ఏమీ లేదు కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉన్నా మనం ఎలాగా అలవెన్స్ అంటే ఖర్చు తీసుకుంటాం కాబట్టి మనకి రిస్క్ లేకుండా ఉంటదన్నమాట ఓకే సో అంటే 3 ఇయర్స్ పాపుంది అనుకోండి 3 ఇయర్స్ పాపకి ఇవే మెజర్మెంట్ ఖచ్చితంగా ఉంటాయని కాదు ఇవి ఉంటాయి మనం ఖర్చు కూడా పెడితే కొంచెం లావు ఉన్నా లేదా యాస్ ఇస్ ఇవే మెజర్మెంట్స్ తో ఉంటే ఓకే కొంచెం లావు ఉంది అనుకోండి మనం ఖర్చు పెడతాం కాబట్టి సరిపోతుంది కొంచెం సన్నగా ఉంది అనుకోండి అయినా ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఒక 1/2 ఇంచ్ సైజ్ చేసుకుంటే సరిపోతుంది సో అలా ఉంటదన్నమాట డిఫరెన్సెస్ అనేవి మీకు అలా ఉంటాయి సో కాబట్టి మీరు ఇవి ఒక స్టాండర్డ్ చార్ట్ గా పెట్టుకున్నారు అంటే రేపు మీ దగ్గర మెజర్మెంట్స్ లేకపోయినా సరే ఏజ్ ని బట్టి మీరు ఏదైనా స్టిచ్ చేయగలుగుతారు ఓకే సో ఇక్కడ నేను ఏజ్ అని ఇచ్చాను కదా 10 ఇయర్స్ వరకు కాబట్టి 10 నంబర్స్ వేశాను ఓకే చెస్ట్ కి
ఏజ్ లో చెస్ట్ ఎంత ఉంటది అనేది ఇక్కడ మీకు చెస్ట్ అనుంది కదా ఫస్ట్ ఇయర్ లో 20 అండ్ టు సెకండ్ ఇయర్ లో 21 థర్డ్ ఇయర్ లో 22 సో ఈ విధంగా అన్నమాట ఇలా మీకు మొత్తం చార్ట్ అనేది ఇప్పుడు చెస్ట్ ఉందంటే ఈ 10 ఇయర్స్ వరకు చెస్ట్ వేస్ట్ ఉందంటే 19 20 3 ఇయర్స్ లో 21 4 ఇయర్ లో 22 5 ఇయర్స్ వాళ్ళకి 22 6 ఇయర్స్ వాళ్ళకి 22 అంటే కొన్ని కొన్ని కామన్ ఉంటాయి అంటే ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్న బేబీ 3 ఇయర్స్ కొచ్చా కూడా అంతే సన్నగా ఉందనుకోండి దానికి సేమ్ ఉంటుంది సో ఈ కొంచెం కొంచెం 1 1 1 1/2 ఇంచెస్ తేడాతో పెద్దగా మనకి తేడా ఏమీ ఉండదన్నమాట కరెక్ట్ గా ఫిట్ అయ్యి ఫిట్ అవుతుంది సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఇక్కడ హెడ్డింగ్ ఏదైతే పెట్టానో సో అది మీరు బుక్ లో పెట్టుకొని ఇలా ఇవి మెజర్మెంట్స్ అనేవి మనకి మెజర్మెంట్స్ నేమ్స్ నేను మీకు చెప్పాను కదా సో అందులో ఇవి మనకి కావాల్సిన మెయిన్ మెజర్మెంట్స్ అన్నమాట ఇవి వచ్చాయంటే మనం కంప్లీట్ గా కొట్టగలుగుతాం సో ఏజ్ వాళ్ళకి ఏది ఎంత ఉంటది అనేది అన్నమాట హిప్ ఎంత ఉంటది ఫుల్ లెంత్ ఎంత ఉంటది వేస్ట్ లెంత్ ఎంత ఉంటది స్లీవ్ లెంత్ ఎంత ఉంటది స్లీవ్ క్యాప్ అంటే ఏం కాదు పొడవు అన్నమాట సో వేస్ట్ టు హిప్ ఎంత ఉంటది సో ఇలా ఈ మెజర్మెంట్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళకి అవి నేను నోట్ చేశాను సో యాజ్ టీజ్ మీరు బుక్ లో క్లియర్ గా మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ లో కూడా చెప్పండి అంటే నేను మీరు నా ముందు లేరు కాబట్టి నేను చెప్తుంటాను సో మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ లో మీరు చెప్పారు అంటే ఓకే మీ అర్థమైన వాళ్ళు ఓకే అని పెట్టండి అర్థం కాని వాళ్ళు ఏం అర్థం కాలేదు అనేది నాకు కామెంట్ లో చెప్పండి ఓకే సో ఇది ఈ ఒక ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు పిల్లలకి గల మెజర్మెంట్స్ ఓకే ఇది పాజ్ లో పెట్టుకుని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు వీడియోలోనే ఉంటుంది కాబట్టి ఓకే నెంబర్స్ కూడా నేను క్లియర్ గా చాలా క్లారిటీగా మీకు నోట్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెజర్మెంట్ చార్ట్ ఫర్ టీనేజర్స్ అంటే యాక్చువల్లీ ఇది కూడా ఫస్ట్ చార్ట్ లోనే కలిపి చెప్తాను కానీ మనకి బోర్డ్ అనేది సరిపోదు కదా బట్ పర్వాలేదు ఈ 12 నుంచి 20 వరకు చూసుకుంటే మనకి టీనేజ్ లోకి వస్తుంది కాబట్టి ఇలా సెపరేట్ గా నోట్ చేసుకున్నా కూడా బెటరే అనమాట ఓకే ఇందులో కూడా సేమ్ మనకి ఏజ్ చెస్ట్ వేస్ట్ షోల్డర్ హిప్ ఫుల్ లెంగ్త్ ఆర్మ్ హోల్ ఒకటి యాడ్ అవుతుంది మనకి ఇందులో అంటే ఈ ఏజ్ కి సంబంధించి ఈ మెజర్మెంట్స్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట సో ఆర్మ్ హోల్ ఇక్కడ ఫుల్ స్లీవ్ లెంత్ బాడీ లెంత్ ఇది ఒకటి యాడ్ అయింది మనకి సో ఈ రెండు కూడా ఇందులో ఇంపార్టెంట్ అయినవి కాబట్టి యాడ్ అయింది అనమాట సో ఇవి మనకి కావాల్సిన ఈ ఏజ్ లో కావాల్సిన మెజర్మెంట్స్ అనమాట అయితే మీకు 10 తర్వాత 11 కదా 12 తర్వాత 13 కదా అలా వస్తుంది మళ్ళీ మీరు ఇక్కడ ఇలా నోట్ చేశారేంటి అనే డౌట్ మీకు వస్తుంది అవునా సో 11 ఇయర్స్ వరకు మనం ముందు చార్ట్ ఏదైతే చూసామో అంటే 10 ఇయర్స్ ఏజ్ లో పిల్లల మెజర్మెంట్స్ కూడా 11 ఇయర్స్ కి సరిపోతాయి అనమాట ఓకే అలాగే ఇక్కడ 12 ఇయర్స్ ఏజ్ పిల్లలకి 13 ఇయర్స్ ఏజ్ 12 సంవత్సరాల పిల్లలకి ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో 13వ సంవత్సరం పిల్లలు కూడా అవే ఉంటాయి ఇంచుమించు అంటే ఇప్పుడు మన పిల్ల 1 ఇయర్ లో ఈ మెజర్మెంట్స్ తో కుట్టిస్తాము ఏదైనా మన పిల్లలకి నెక్స్ట్ ఇయరే వాళ్ళు త్వరగానే చేంజ్ అయిపో మెజర్మెంట్స్ అనేవి యాజ్ ఈజ్ మాక్సిమం ఉంటాయి అన్నమాట సో కాబట్టి 12 సంవత్సరాల పిల్లలకి 13 సంవత్సరాల పిల్లలకి సేమ్ మెజర్మెంట్స్ అనమాట సో కాబట్టి 12 టు 13 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేవి మనకి ఉంటాయి అలాగే 14 టు 15 ఈ 2 సంవత్సరాల పిల్లలకి సేమ్ మెజర్మెంట్స్ 16 టు 17 18 టు 19 ఓకే సో అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు క్లియర్ గా అర్థమవుతుందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అర్థమైతే ఓకే అని అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదో అది నాకు కామెంట్ లో పెట్టండి ఓకే సో మీకు ఈ చార్ట్ అంతా కూడా సేమ్ మీరు యాజ్ ఈజ్ బుక్ లో నోట్ చేసుకోండి ఓకే నేను బ్లాక్ కలర్ లోనే మీకు నోట్ చేశాను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఇవి మనకి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనమాట ఓకే ఏదైనా ఆది లేకుండా మనం ఒక ఏజ్ వాళ్ళకి కుట్టాలి అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి సో ఇది టీనేజర్స్ చార్ట్ అంటే ఇప్పుడు మనం 1 టు 10 ఇయర్స్ తెలుసుకున్నాము
12 టు 20 ఇయర్స్ వరకు అంటే 18 టు 19 అంటే ఆటోమేటిక్గా 20 కూడా మీకు తెలుస్తది మీకు స్టార్టింగ్ కాబట్టి ఏది కూడా మీకు ఈజీగా అర్థమైపోదు ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానా సో ఇదంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైపోవాలని కూడా ఏమీ లేదన్నమాట సో రన్నింగ్ లో అంటే మీరు పలానా పలానా సైజులు కుట్టేటప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ ప్రతి క్లాస్ లోను ఒక్కొక్కటి మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట సో కాబట్టి ఇప్పుడు మాకు పెద్దగా అర్థం కాలేదు అన్న కూడా మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇవి మీకు నేను ఏం చెప్తున్నానంటే ఈ ఏజ్ లో వాళ్ళకి మీరు ఎలాంటి ఆది లేకుండా కుట్టాలి అంటే ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ అనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇదొకటి నోట్ చేసుకోండి ఓకే అంటే ఇప్పుడు పాజ్లు పెట్టి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ నెక్స్ట్ త్వరగా చెప్పేస్తున్నాను పోయిందని అనుకోవద్దు వీడియో కాబట్టి ఓకేనా సో నెక్స్ట్ మెజర్మెంట్ చార్ట్ వచ్చేసి ఉమెన్స్ అంటే ఉమెన్స్ అంటే ఏమన్నంటే ఇంకా నెక్స్ట్ నుంచి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మనకి ఒక 25 ఇయర్స్ అలా దాటాయి అనుకోండి 20 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మనకి ఇక్కడ ఏజ్ చూసుకోము ఏది చూసుకుంటామంటే సైజ్ చూసుకుంటాం అంటే 32 సైజ్ అంటే చెస్ట్ మన చెస్ట్ సైజ్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి చూసుకుంటాం అన్నమాట ఓకే మెజర్మెంట్స్ అలా ఉంటాయి అంటే ఇప్పటి వరకు మనం ఏజ్ పరంగా చూసాము అవునా సో ఇక్కడ సైజ్ పరంగా చూస్తాము ఆఫ్టర్ 20 ఇయర్స్ నుంచి మనకి సైజ్ పరంగా తెలిసిపోతుంది అంటే మన చెస్ట్ లూజ్ ని బట్టి మిగతా మెజర్మెంట్స్ అనేవి తెలిసిపోతాయి అన్నమాట ఇక్కడ ఏజ్ తో పని ఉండదు అర్థమవుతుందా సో ఇక్కడ నేను సైజ్ అని నోట్ చేశాను చూడండి సైజ్ చెస్ట్ వేస్ట్ షోల్డర్ ఆర్మ్ హోల్ బాడీ లెంగ్త్ స్లీవ్ లెంగ్త్ హిప్ ఓకే సో ఇవి ఈ సైజ్ వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్ అనమాట ఇంకా నుంచి 48 అవనివ్వండి 40 ఇంకా అంతకు మించి 46 48 మాక్సిమం ఉండొచ్చు కానీ ఇది ఎండ్ అనమాట ఇంకా అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి తప్ప పర్వాలేదు అక్కడ వరకు అయితే మనకి మెజర్మెంట్స్ అనేవి తెలుసుకుంటే చాలు ఓకే ఇక్కడ మనకి ఏంటంటే ఏజ్ పరంగా కాదు చెప్పాను కదా సైజ్ పరంగా అంటే ఇప్పుడు సపోజ్ 26 ఇయర్స్ అమ్మాయి ఉంది అనుకోండి ఆ అమ్మాయికి చెస్ట్ లూజ్ 32 ఉంటుంది ఓకే సో ఆ 32 బట్టే మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం అనమాట అలా ఇక్కడ ఏంటంటే 32 34 36 38 ఇదంతా కూడా మనకి సరి సంఖ్యలో ఉంటాయి అంటే 32 తర్వాత ఇంకా 33 ఉండదు ఆ రెండింటికి ఒకటే మెజర్మెంట్ సరిపోతాయి చెప్పాను కదా ఇందాక అలా 34 తర్వాత 35 అలా 35 కి 34 కి కూడా ఒకటే మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి సో ఇప్పుడు మన బ్లౌజ్ ఉందనుకోండి మన సైజ్ వచ్చేసి ఎంత అంటే 32 ఉండొచ్చు 34 ఉండొచ్చు 36 ఉండొచ్చు 38 ఉండొచ్చు 40 సో అలా అనమాట మన సైజ్ ఇది ఈ సైజ్ ని బట్టి మెజర్మెంట్స్ చెస్ట్ వేస్ట్ షోల్డర్ ఆర్మ్ హోల్ బాడీ లెంగ్త్ స్లీవ్ లెంగ్త్ హిప్ ఓకే నాకు తెలిసి మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్ ఇక్కడ హిప్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి పెద్దగా యూజ్ ఉంటుందని నేను చెప్పను బట్ కొన్ని కొన్ని వాటిల్లో యూజ్ ఉంటుంది 50% యూజ్ ఉంటుంది 50% వాటిలో మనకి దీంతో సంబంధం ఉండదు కానీ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా సో 50% యూజ్ ఉంది కాబట్టి దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి ఓకే సో అదనమాట ఇక్కడ చెస్ట్ 32 సైజ్ 32 కాబట్టి చెస్ట్ కూడా ఏదైతే ఉందో అంటే చెస్ట్ లూజే మనకి సైజ్ కాబట్టి 32 34 36 38 సేమ్ ఉంటుంది ఇక్కడ నుంచి వేస్ట్ షోల్డర్ ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా మనకి చేంజ్ అవుతాయి అనమాట ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి కొన్ని కొన్ని ఇంటికి ఏ ఏజ్ వాళ్ళకైనా సేమ్ ఉంటుంది అనమాట ఓకే సేమ్ ఉండొచ్చు కొన్ని కొన్ని ఏజ్ ని బట్టి కొంచెం మారుతుంది సో మీకు రన్నింగ్ లో తెలుస్తుంది మనకి సో ఇదంతా కూడా మొత్తం మిగిలిన ఏజ్ దగ్గర నుంచి ఆఫ్టర్ 20 తర్వాత నుంచి కావాల్సిన మెజర్మెంట్స్ చార్ట్ అనమాట ఇది సో ఇది కూడా మీరు నోట్ చేసుకోండి ఇదే మనకి ఇవాల్టి క్లాస్ 6 అనమాట సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం నేను ఏమైతే చెప్పానో 3 చార్ట్స్ మీకు బుక్ లో ఖచ్చితంగా ఉండాలి ఆ బుక్ ఎప్పుడు పోకుండా చూసుకోండి సో అలాంటి బుక్ ని మీరు మెయింటైన్ చేయాలన్నమాట మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేలా ఉండాలి అంటే బుక్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి మంచి నోట్బుక్ అనేది మీరు తీసుకుని నోట్ చేసుకోవడం అనేది చేయండి అంటే రఫ్ గా కాకుండా మీకు పర్మనెంట్ గా యూజ్ అవుతాయి కాబట్టి మీకు మంచిగా నోట్ చేసుకోండి ఓకే సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ క్లాస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా మీరు ఇవి తెలుసుకోండి ఒకసారి అబ్జర్వ్ చేయండి
ओके सो ई वीडियो मीकु नच्चिंदा अयिते खच्चितंगा लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी मरिन्नि यूजफुल वीडियोस कोसम मन चानल नि अंटे सब्सक्राइब चेयडं चाला मंदिकि तेलियदु सो एं लेदु सब्सक्राइब बटन मीद नोक्किते सरिपोतुंदि अंटे रेड कलर लो उन्न दानि मीद बेल ऐकान मीद ओके सो सब्सक्राइब चेसुकुंटेने मीरु कंटिन्यू अवगलुगुतारु क्लासेस अनेवि इदि मात्रं असलु मर्चिपोवद्दु ओके थैंक्स फॉर वाचिंग एंड कीप वाचिंग माय चैनल।